ఇటు వెళ్ళిపోయింది మనసు, ఇటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరయ్యింది వయసు. ఓ చెల్లగాలి ఆచూకి తీసి కబురియలేవా, ఏమైందో. ఆరోగ్యము బాగలేదని తెలిసిన తర్వాత చాలామంది మన వైటి కుటుంబం ఎంతో ప్రేమతోటి జాగ్రత్త అండి జాగ్రత్త అండి అని చెప్పేసి, టేక్ కేర్ సార్, జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అండి అని చెప్పేసి చాలామంది రాశారు. మీ యొక్క ఆ దానికే నేను ఎంతో ముగ్ధుడయ్యాను. దేవుడి దయల ఈరోజు నుంచి కొద్దిగా బాగున్నాను. దేవుడి దయల సేఫ్ జోన్లోకి వచ్చేసాను. అయితే ఏంటంటే, ఈ వైటీలో ఇంత ప్రేమ గల వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి ఒకసారి రుజువైంది. మీరెవరో, మేమెవరో, ఎవరి తల్లి కన్న బిడ్డలమో ఏందో, ఇంత ఆప్యాయతగా పలకరించడం అనేది నాకెంతో మెసేజ్ల ద్వారా చాలా 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 ఆనందం వేసింది. అందరికీ రుణపడి ఉన్నాను. మీరు ఎల్లప్పుడూ బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, చాలామంది అభిమానులు ఉషా గారు, అంటే ఉషా కిరణాల ఛానలు, వినీ స్వీట్స్, తర్వాత వచ్చేసి మా రాధా గోపాలం గారు ఒక పాప చెల్లెలు, ఎంతో ఆప్యాయతగా ఎంతో ప్రేమతో పలకరిస్తుంది ఆమె. ఆమె ఒకరు పట్నంలో పల్లె ముచ్చట్లు అని చెప్పేసి ఒక ఆమె పెద్ద ఆమె, ఆమె కూడా ఎంతో చక్కగా జాగ్రత్త సార్ జాగ్రత్త సార్ అని చెప్పి రాశారు. పట్నంలో పల్లె ముచ్చట్లు ఛానల్, రాయలసీమ రుచులు, అమిత్ శర్మ గారు, తర్వాత వచ్చేసి బుధినమ్మ వంటలు, సాహిత్య టీవీ గురుగారు ప్రకాష్ గారు, నమస్కారం సార్. పంచగళ్ళని గుర్రం మీద ఉంటారు ఎప్పుడైనా, దేవుడు ఎప్పుడు పంచగళ్ళని గుర్రం మీద ఆయన్ని పయనించేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎప్పుడు ఆప్యతిక పలకరించేవాళ్ళు. తర్వాత వచ్చేసి ఎస్బి పరివార్, మొదటి నుంచి వైటీలు వచ్చినప్పటి నుంచి మొట్టమొదటి పరిచయం అనేది ఎవరంటే ఎస్బి పరివార్, తర్వాత స్పందన అలినోను, తర్వాత ఈమణి రమణ, తర్వాత లక్ష్మి గారు, తర్వాత వచ్చేసి సాయి, సాయి గుడ్డే ఛానల్, చాలామంది చాలామంది. కొన్ని ఏంటంటే సరిగ్గా మాట్లాడలేక అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. దయచేసి మీ అందరి ఆదరణ ఎప్పుడూ మర్చిపోను. మళ్ళా కలుస్తాను ముందు ఒక ఇది పెట్టాను, దయచేసి ఆదరించండి. మీరెంతో ప్రోత్సహిస్తున్నారు, ఆ ఉషా కిరణాల గారు కూడా ఎంతో ఎంతో ఇదిగా వాళ్ళు అసలు కంగారుగా పాప మెసేజ్ పెట్టారు. విని స్వీట్స్ కానీ, తర్వాత వచ్చేసి ఉషా కిరణాలు కానీ, ఉషా గారు కానీ, అసలు ఎంతో అసలు 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 ఎంతో ఎందుకంటే మనము ఆ టైంలో దిక్కు దోచని స్థితిలో చూడలేదు ఈ రోజులు. ఆ రోజులు నేను ఈ వైటీనే ఓపెన్ చేయలే. ఇది చూడంగానే మెసేజ్లు ఇక మనం రిప్లై ఇవ్వాలి. ధర్మం నన్ను కూడా అంత ప్రేమించేవాళ్ళు, అంత గౌరవించేవాళ్ళు, అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారని చెప్పేసి మొదటి ఇస్తూనే ఉన్నారు. ఈరోజు తెలిసింది, మీరు, మీ పిల్లలు, మీ అందరూ, మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ, మీ జీవీ మోటివేషన్ ఇన్ తెలుగు.